గంగానది భూమికి వచ్చిన రోజే మకర సంక్రాంతి. మకర సంక్రాంతి గురించి కొన్ని విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పవిత్ర గంగానది భూమి మీదకి వచ్చిన రోజే మకర సంక్రాంతి. సాగరరాజు 60,000 పుత్రుల కపిల మహర్షి శాపానికి గురై భస్మములుగా మారినప్పుడు వారి వారసుడు భగీరథుడు తన పితృదేవతలకు విముక్తి కలగడానికి గంగానదిని భూమి మీదకు తేవడానికి మహాతపస్సు చేస్తాడు. మకర సంక్రమణం జరిగిన రోజున గంగానది భూమి మీద ప్రవహించి వారి భస్మములకు ఉత్తమ గతులు చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా మకర సంక్రాంతి రోజునే శ్రీ మహావిష్ణువు అసురులను మందర పర్వతం కింద పూడ్చి ధర్మస్థాపన చేశాడు. అలాగే ద్వాపర యుగంలో మహాభారతంలో భీష్మ పితామహుడు ఇచ్చామృత్యు వరం వలన అంపసయ్యం మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే ప్రాణం విడిస్తాడు. ఆ రకంగా పరమాత్మలో లీనమయ్యాడు. ఇంకా చెప్పాలంటే మకర సంక్రాంతి రోజున వసంత ఋతువు ప్రారంభమవుతుంది. సంక్రాంతిలో ఉత్తరాయణం మొదలవుతుంది. ఆ రోజు నుండి దినము ఎక్కువ కాలం, రాత్రి తక్కువ కాలం ఉంటుంది. చలి తగ్గి మెల్లగా వసంతం మొదలవుతుంది. ఉపమానంగా సూర్యుడు చీకటిని పాలద్రోలి వెలుగు ప్రసాదిస్తాడని పురోహితులు చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.